ఎందుకీ సందేగాలి పదమూడవ భాగం పన్నెండవ భాగంలో రాత్రిపూట మందారమాలకి సంజు ఫోన్ చేస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు రాత్రి సంజు ఫోన్ చేశాడు వాట్సాప్ కూడా పనిచేయలేదు డియర్ అందుకే నీకు మెసేజ్ పెట్టలేదు స్కూల్ బిల్డింగ్స్కి కొంచెం మరమ్మతులు చేయించడానికి డబ్బు అవసరమైంది అమ్మ నగలేవో ఉంటే అమ్మాల్సి వచ్చింది ఆడవాళ్ళకి నగల మీద ఎంత వ్యామోహమో నా ఇద్దామని దాచారా అంది నీ కోడలికి ఈ స్కూల్లో పిల్లలు వర్షం నీళ్ళ వల్ల తడుస్తూ కూర్చోవడం కన్నా నగలు ఎక్కువ కాదులే అమ్మ అలాంటి అమ్మాయి నీ కోడలు కానే కాదు అన్నాను నేను అని అన్నాడు సంజు మరి పెళ్లి విషయం శాలిని నీతో మాట్లాడలేదా మన విషయం శాలుకి చెప్పావా లేదా కంగారుగా అడిగాను మందారా నేను అక్కడ కాశీగడి ప్రాణాల కోసం వాడిని హైదరాబాద్ తెస్తే ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ బడి పనులతో బ్లడ్ క్యాంపులతో క్షణం తీరుబడి లేకుండా గడిపాను శాలని కూడా నాకు సాయం చేస్తూ నా పక్కనే ఉంది పెళ్లి గురించి మేము మాట్లాడుకోనే లేదు అసలు అన్నాడు సంజు మరి శాలు కాశీని దత్త చేసుకోవడం తన డబ్బుతో స్కూల్ని డెవలప్ చేయడం గురించి మాట్లాడిందిగా శాలని మాట్లాడిన దానికి నేను బాధ్యుని కాదు అమ్మ భోజనాలప్పుడు నువ్వు కోమలని పెళ్లి చేసుకుంటే వచ్చే లాభాలు అన్న టాపిక్ ఎత్తగానే నేను కరాఖండిగా చెప్పేశాను నాకు ఏజ్ బార్ అయిపోయినా పర్వాలేదు కానీ నేను ఇంకో రెండేళ్ల వరకు ఈ పెళ్లి మాట తలపెట్టను చాలా ముఖ్యమైన పనులున్నాయి నేను పెళ్లి చేసుకుని ఇంట్లోకి కూరలు సరుకులు కొంటూ పిల్లల్ని కంటూ నా పెళ్ళాం బ్రతకడం కన్నా అని అప్పుడు శాలని నా పక్కనే కూర్చుని అన్నం తింటోంది తనకీ అర్థమైంది నా మొండితనం అన్నాడు సంజు కానీ శాలని చేసుకోలేనని నువ్వు చెప్పలేదుగా అన్నాను శాల్ని నన్ను అడగలేదుగా అన్నాడు సంజు అతనితో గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు గొడవ పడితే నాకు మనశ్శాంతి ఉండదు అంతకన్నా ఓర్పు పట్టడమే మేలనిపించింది మందారా నీతో మాట్లాడితే ఆహ్లాదంగా మనశ్శాంతిగా ఉండాలి అంతేగాని సాధించే టోన్తో నువ్వు మాట్లాడి నా మూడ్ చెడగొట్టకూడదు ప్లీజ్ బేర్ విత్ మీ డియర్ అన్నాడు అది బతిమిలాడ్డం కాదు శాసించడం ఓ మగాడిని ప్రేమించేదాకా ఆడపిల్ల ఎంత గొప్ప ఇండివిజువాలిటీతో ఉంటుంది ఛా నేను ఇతను ఏం చెప్తే అలా చేసే మరబొమ్మలా ఎందుకు మారాను ప్రేమ ముంబై రావా బేలగా అడిగాను నా గొంతులో ఎందుకింత బలహీనత రానంటాడేమోనని భయమేమో వస్తా వెళ్ళు రెండు రోజుల్లో వస్తాను టేక్ కేర్ బాయ్ బంగారు అన్నాడు బాయ్ అన్నాను ఈ బంగారు అనే మూడక్షరాలు ఎందుకింత స్పందన కలగజేస్తున్నాయి ఆ స్వరం వినగానే శరీరంలోకి జీవనాడి ప్రవేశించినట్లు ఎందుకింత పరవశ్యం మళ్లీ అతని గొంతు వినేదాకా జీవితం వ్యర్థం అన్న వైరాగ్యం ఎందువలన ప్రేమించిన ప్రతి వాళ్ళు ఇంత బాధపడుతున్నారా లేక నేనేనా తర్వాత కాలం మాత్రం ఎవరికోసం ఆగదు అది పరుగులు పెడుతూనే ఉంటుంది టెలేడియం హోటల్ కిటికీ తెరిచి చూస్తుంటే ముంబై నగరం ఆదరా బాదరా కొంపలు ముంచుకుపోతున్నట్లు పరుగులు పెడుతోంది దూరంగా సముద్రం విశ్రాంతి లేని కర్షకుడిలా నొరగలు కక్కుతోంది డోర్బెల్ మోగింది పదిహేను అంతస్తులోంచి ప్రపంచాన్ని నా కిటికీ గుండా చూస్తున్న నేను వెళ్ళి తలుపు తీశాను బెల్బాయ్ వచ్చి కాఫీ సర్వ్ చేశాడు హౌ ఈస్ ద డే మ్యామ్ అడిగాడు ఫైన్ థ్యాంక్ యూ అన్నాను అతను వెళ్ళాక కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని పేపర్ చదవడం మొదలుపెట్టాను వాస్తవంలోకి వస్తే ఫోన్ మోగుతోంది అల్కా నంబర్ మందారా ఎలా ఉన్నావు అని అడిగింది బాగానే ఉన్నాను దీపు ఎలా ఉన్నాడు అని అడిగాను నేను ముంబై వస్తున్నావని నీతో చెప్పింది వచ్చావా అని అడిగింది అవును టెలేడియంలో దిగాను అని చెప్పాను అంత నేను అయిపోయానా నిష్ఠూరంగా అంది అల్కా కాదు ఆఫీస్ వాళ్ళు అరేంజ్ చేశారు అని చెప్పాను ఏదో చెప్తావు నేనేం శత్రువుని కాదుగా అన్నదామె కాదు ఆప్తురాలువే ఇంకేమిటి అని అడిగాను దీపుని చూడ్డానికైనా రావా అని అడిగింది వస్తాను ఇవాళ ఏవో మీటింగ్స్ ఉన్నాయి రేపు మార్నింగ్ వస్తా అని చెప్పాను లంచ్కి వచ్చేయి ఫైవ్ స్టార్ హోటల్లోలా ఉండదు కానీ ఫుడ్ ఏదో చేస్తాను అంది ఆవిడ స్టార్ హోటల్లా ఉంటే అస్సలు రాను హాయిగా ఇంటి ఫుడ్లా ఉండాలి అని చెప్పాను నీ వల్ల నేను మనిషిలా బ్రతుకుతున్నాను అంది నీ క్యాలిబర్కి నేను ఉద్యోగం వేయించడం పెద్ద గొప్పేం కాదు అన్నాను నేను సరే రేపు మాట్లాడుకుందాము బాయ్ అని ఫోన్ పెట్టేసింది కాఫీ కప్పు కింద పెట్టి గుండ్రంగా తిప్పుతూ ఆలోచించాను ఎవరు ఎవరికి ఎందుకు పరిచయం అవుతారో ఎవరు ఎవరికి దగ్గర అవుతారో చెప్పలేం శాలిని పిన్ని నాకింత అయింది కానీ శాలు మా మధ్య మాటలు లేవు ఇదంతా జరిగి రెండేళ్ళు అవుతోంది సంజు శాలిని ముక్తేశ్వరం వెళ్ళాక నేను సంజు కోసం ఎదురు చూస్తూ గడిపాను శాలిని న్యూయార్క్ వెళ్ళిపోయింది సంజు ముంబైలో కలుద్దాం అన్నాడు అన్నమాట ప్రకారం సంజు వచ్చాడు చాలా అలసిపోయాను మందారా నీ ఒళ్ళో తలపెట్టి కాసే పడుకోనా అని అడిగాడు నా మనసంతా జాలితో నిండిపోయింది అతన్ని నా ఒడిలోకి తీసుకుని నుదుట పట్టిన స్వేదాన్ని నా కొంగుతో అద్ది పెదవుల మీద చిన్నగా నా పెదవులతో అద్దాను మందారా నువ్వు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటా అన్నావుగా అలా కుదురుతుందా అని అడిగాడు ఎందుకు అని అడిగాను నేను కాశీని నీ దగ్గర పెట్టుకుంటావా అక్కడి నుండి మాటిమాటికి రాజమండ్రిను వైజాగో తీసుకువెళ్ళడానికి అమ్మకి ఇబ్బందిగా ఉంది అన్నాడు నేను మౌనంగా ఉన్నాను మందారా మాట్లాడవేం అని అడిగాడు నన్ను పెళ్లి చేసుకుని ఈ సంవత్సరం అమెరికా తీసుకువెళ్తావేమో అనుకున్నాను సంజు అన్నాను అవును నేను అలాగే అనుకున్నాను కానీ మా ఊరికి ఇంకా నేను చేయాల్సిన పనులున్నాయి ముఖ్యంగా ఇల్లు విడిపించడం బడి డెవలప్ చేయడం అవి మన కోసం కాదు చూసావుగా ఎంతమంది అనాథులున్నారో వారంతా నిరాశ్రయులైపోతారు అమ్మ అనాలోచితంగా అమాయకంగా శరభయ్య గారు డబ్బిస్తారు కదా అని సంతకాలు పెట్టేసింది హోమ్ ఆయన కుదువు పెట్టుకున్నాడు కోమలిని నేను కాదన్నానని ఆయన కోపం అన్నాడు సంజు మంచి పని చేస్తున్నావు సరే కానీ మనకి పెళ్ళై మనకో పిల్లాడో పిల్ల పుడితే అప్పుడు మన జీవితం మొదలవుతుంది కదా ఇలా నువ్వు నీ పనులు ధ్యేయాలు పెంచుకుంటూ పోతే ఎప్పటికి నన్ను పెళ్లి చేసుకుంటావు అన్నాను మందారా వీళ్ళు మన పిల్లలు కాదా అడిగాడు నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని సంజు మన పిల్లలు ఎలా అవుతారు అన్నాను వీళ్ళు మన పిల్లలే మందారా నువ్వు పెంచిన మొక్క నీ ఇంట్లో పెరిగే పిల్లి పిల్ల నీదైనప్పుడు ప్రాణం ఉన్న పసిపిల్లలు మన పిల్లలు కాకుండా ఎలా పోతారు వాళ్ళంతా నా పిల్లలు ఒక్కొక్కడు కళ్ళు విప్పని పసికందుల్లా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ గుడ్లు పిల్లలయ్యారు ఎప్పుడో రెక్కలొచ్చి ఎగిరే వరకు నేను ఈ చేతులతో కాయాలి అది నా జీవితం స్థిరంగా చెప్పాడు అతను ఒక గీత తన చుట్టూ వృత్తంలా గీసి దాని బయట నన్ను నిలబెట్టి మరి కరీ కరాఖండిగా చెప్పేశాడు నేను నీతో జీవితం పంచుకోవాలని ఎదురు చూస్తున్నా సంజయ్ అన్నాను అప్పటికే నా కంఠం వణుకుతోంది కళ్ళు రెండు నీటి చలమలే అయ్యాయి నా జీవితం అదే పంచుకోమనే అంటున్నా కాశీని నీ దగ్గర పెట్టుకో ఒక ఏడాది కల్లా అప్పులు తీరుతాయి ఈ సంవత్సరం కమల శారద నందు భార్గవ్ టెన్త్ క్లాస్ పరీక్షకు వెళ్తారు తర్వాత రాజమండ్రిలో వాళ్ళని చేర్పిస్తాను ఆర్థికంగా బడి కాస్త బాగుపడితే పిల్లలు జీతాలు కడతారు అప్పుడు నాకు అమ్మకి అంత ఇబ్బంది ఉండదు నువ్వు ఇందులో పార్ట్ అయితే నీకు ఎదురుచూపు నిన్ను నేను దూరం పెడుతున్నా అన్న బాధ ఉండదు అతను నా ఒంట్లోంచి లేచాడు పవర్ కట్ అయింది ఒక్కసారిగా చీకటి ఆవరించింది నా వాజ్లోని రజనీగంధ పూలు ఏ కల్ముషం లేకుండా సుగంధాలు విరజిమ్ముతూనే ఉన్నాయి అతని హావభావాలు చీకట్లో కనిపించడం లేదు సంజు నేను మామూలు ఆడపిల్లని నేను ప్రేమించిన వాడితో ఓ ఇల్లు ఏర్పరచుకోవాలని పిల్లల్ని కనాలని మేము మాత్రమే మా జీవితంలో ఉండాలని ఇల్లు అంటే నిశ్చింతని అంటే ఓ రక్షణ అని పిల్లలంటే బ్రతకడానికి కారణాలని అనుకునే ఆడపిల్లని సంజయ్ మాట్లాడలేదు సంజు వింటున్నావా అతని కోసం లేచి చేతులతో తడిమాను మందారా శాలని ఇలా ఆలోచించదు తెలుసా అన్నాడు మ్యాచ్ బాక్స్ తీసి పుల్ల వెలిగిస్తున్న నా చెయ్యి వణికింది శాల్ని నీకు చెప్పిందిగా కాశీని దత్తత తీసుకోవడానికి తన ఆఖరి పైసా దాకా బడికి అనాథాశ్రమానికి ఖర్చు పెట్టడానికి ఒక సెకండ్లో నిర్ణయం తీసేసుకుంది దేనికి వెనుకాడదు అన్నాడు క్యాండిల్ వెలిగించాను అది చీకట్లని పారద్రోలింది సంజు మొహంలో భావాలు కనిపించలేదు అటు తిరిగి ఉన్నాడు నీకు శారినీ సరైన జోడి అనిపిస్తుందా సంజు తీవ్రంగా అడిగాను అతను నా వైపు తిరిగాడు మందారా యునో నువ్వంటే నాకెంత ప్రేమో నా భుజాల మీద చేతులేసి వెనక నుండి దగ్గరగా నిలబడి మాట్లాడుతున్నాడు నేను భుజాలు విదిలించాను నేను స్వార్థపరడాలిని నన్ను వదిలే మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాను మందారా నా భావం అది కాదు అన్నాడు కొన్ని భావాలు ఇలా అకస్మాత్తుగానే బయటపడతాయి సంజయ్ మీ ఇద్దరివి విశాలమైన మనసులు నాది సంకుచితం అన్నాను సంజు నన్ను తన వైపు తిప్పుకుని హే చెప్పేది వినువే ఏదో దగ్గర దానివని నా మనసులో ఉన్నది లౌడ్గా అనేశాను దానికి నన్ను దుర్మార్గుణ్ణి చేసి మీరంతా ఇంతే అన్నట్లు మాట్లాడేస్తావా శాలిని ఇలా ఆలోచించదు అన్నాను అది తప్ప అని అరిచాడు నేను శాలి కాలేను నన్ను వదిలేయ్ అన్నాను మందారా అతను నా గడ్డం కింద వేలు పెట్టి ఎత్తి తన పెదవులు నా పెదవుల వరకు తెచ్చాడు నా మాట విను అర్థం చేసుకో అన్నాడు నన్ను వదిలే గట్టిగా అరిచాను సంజయ్ చటుక్కున వదిలేశాడు నా మనసు నీ వశమైందని తెలిసి నన్ను లోబరుచుకున్నప్పుడు నా సర్వస్వాన్ని నీకు అర్పించినప్పుడు ఈ వ్యత్యాసాలు నీ జీవితంలో బాధ్యతలు గుర్తులేవా అని అరిచాను నేను అవన్నీ దాచి నిన్ను మోసం చేశానా నీ ఫీలింగ్ కాదా అన్నాడు ఎక్కడో భల్లున బద్దలైంది అతి నాజూకు గాజు తెరలాంటిది మనసు మీద కప్పబడింది చేజారి భల్లున బద్దలైంది విరిగిన ముక్కలు అతికించలేం శాలనీతో పోల్చి తొందరపడ్డాను సారీ కానీ మందారా నా జీవితం అంతా ఇలాగే ఒడిదుడుకులతో ఎత్తుపల్లాలతో ఉంటుంది నువ్వు కోరుకున్నట్లు నువ్వు నేను సాయంత్రం అవగానే ఇంటికొచ్చే భ భర్త పిల్లలతో ఆట వాళ్ళ హోంవర్క్ మన మూడ్ లై డిన్నర్స్ వారానికి వారానికోసారి అవుటింగ్ డిన్నర్స్ మూవీస్ రజనీగంధ పూలు ఇలా ప్రశాంతంగా ఉండదు అర్ధరాత్రి ఎవరికో సీరియస్ అయిందని ఫోన్ కాలు నేను అప్పించిన వాళ్ళు ఇల్లు వేలం వేస్తుంటే ఫోన్స్ అర్జెంటుగా ఓ చిన్నారి పాపకి రక్తమరం చేయడానికి నా పరుగులు వచ్చిన డబ్బుల్లో పొదుపుగా నా ఖర్చులు చూసుకుని మిగతా అవి బడి కోసం పంపించడం ఇలా జటిలంగా ఉంటుంది నెల తిరిగేటప్పటికీ లక్ష రూపాయలు అకౌంట్లో పడుతుంటే భార్యని సిమ్ సిమ్లాకి తీసుకువెళ్దామా ఈ సమ్మర్లో డార్జిలింగా అని ఆలోచించే లైఫ్ ఇప్పట్లో ఉండదు అన్నాడు ఇవన్నీ నేను కోరుకున్నానా అతని సమక్షం అతని స్పర్శ అతని భుజం అతని పరిశ్వంగం నువ్వు నేను కాదు మనం అన్నమాట ఇతని కోసం మనసంతా హారతి కర్పూరం చేసి వెలిగించు కూర్చుని ఉన్న నన్ను ఇతను కొడిగట్టిన దీపాన్ని ఎడమకాలితో తన్నాడు నేను అచేతనురాలనే కూర్చుండిపోయాను సారీ మందారా నిన్ను హట్ చేశాను కానీ ఫ్యాక్ట్స్ చెప్పక తప్పదు నేను అందరిలాంటి ఫ్యామిలీ మ్యాన్ కాదు అన్నాడు ఇతనేం చెప్తున్నాడు సంజు నా సంజు నన్ను వదిలేస్తున్నాడా మన ఇద్దరికీ పొసగదు అని చెప్పి వెళ్ళిపోతున్నాడా నేనేం చేయాలి సంజు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని అతన్ని చుట్టుకుపోయి ఏడవాలా ఇప్పుడు నేను ఆపకపోతే ఇతను నా జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాడా ప్రతి ఉదయం ఇతని కోసమే అని ప్రతి పువ్వు ప్రతి నవ్వు అతని కోసమే అని అనుకుంటూ బ్రతుకుతున్న నేను ఎలా ఇతన్ని పోగొట్టుకోవడం సంజు నా తనువులో ప్రతి నరం నీ సమక్షం కోరుతోంది నా ప్రతి ఆలోచనకి ముందు మధ్యలో వెనుక నువ్వే నా బ్రతుకు నేను బ్రతకడం మర్చిపోయి చాలా రోజులైంది నీకోసమే అనుకుంటా ఏ డ్రెస్ వేసుకున్నా నీకోసమే అనుకుంటా ఏ వంట చేసినా నువ్వు పక్కనే ఉన్నావని అనుకుంటా ఏ సినిమా చూసినా నువ్వు వింటున్నావు అనుకుంటా ఏ పాట మనసులో హం చేసినా ఇలా ప్రతి క్షణం నా మధ్యలో నా తనువులో ఇమిడిపోయిన నువ్వు ఇలా ఇప్పుడు నన్ను అదాడున నడి సముద్రంలో పోతుంటే ఏం మాట్లాడమంటావు అసలు ఈ బంధం ఇంత ఓటిదా నువ్వు వద్దనుకోగానే వీగిపోతుందా సంజయ్ తన బ్లేజర్ సోఫా మీద నుండి తీసుకుంటున్నాడు మరుక్షణంలో అతను వెనుదిరిగి వెళ్ళిపోతాడు నేను వెళ్ళి నువ్వు నన్ను వదిలి వెళ్లకు సంజు నేను బ్రతకలేను అని చుట్టుకుపోతానా మందారా నువ్వు లాంటి దానివి కాదు సో స్పెషల్ నిన్ను పువ్వులా తన అరచేతుల్లో పెట్టుకుని చూసుకునేవాడు వస్తాడు యు విల్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ నేను నీకు అది ఇవ్వలేను ప్లీజ్ ఫర్గీవ్ మీ అన్నాడు నా నుదుట చుంబించాడు సంజు డోంట్ లీవ్ మీ అందామనుకున్నా కానీ గొంతుకి దుఃఖపు తెర అడ్డుపడి అనలేకపోయాను కళ్ళు నిస్తేజంగా గాజుగోళీలా అయ్యి శూన్యంలోకి చూస్తున్నాయి శరీరంలో రక్తం ఘనీభవించినట్లు అస్సలు కదలలేక నిరుత్తరాలినయ్యాను అతను వేస్తున్న ఒక్కొక్క అడుగు నా మనసుని తొక్కి వెళ్తున్నట్లుగా అనిపించింది అతను వెనక్కి తిరిగి చూడాలని నా మనసు ఆరాటపడుతోంది సంజు అని దిక్కులు పిక్కటిల్లేలా అరవాలని ఉంది కానీ అరవలేదు ఆపలేదు ఆగలేదు అహం నన్ను ఆపేసిందా ఏదో సన్నని దారం పుటుక్కుని తెగిపోయింది మానవ సంబంధాలు ఉల్లిపెర లాంటివని మరొకసారి తేలిపోయింది టేబుల్ మీద అతనికి ఇష్టమని చేసిన మామిడికాయ పులిహోర డబుల్కా మీట దొండకాయ గుత్తులు సాంబారు ఎంత ప్రేమగా చేశాను ఇంతలో ఏమైంది ఈ తారీఖు కోసం అతనితో గడిపే ఈ గంట కోసం ఎంతగా ఎదురు చూశాను స్నానం చేస్తూ ఎంతగా ఊహించుకున్నాను తడితడిగా ముత్యాల్లా జారుతున్న నున్నటి వంటి మీద బిందువులని నాలుగుతో అద్దుకుంటూ సంజు నీకోసమే అని శాండిల్వుడ్ సోప్లో సున్నితంగా రాసుకుంటూ పాలమేకడ వంటి పావడ తెలుపు సిగ్గుపడేలాంటి మనసుతో మెత్తని కాటన్ చీరలో ఈ అందమంతా అతనికి తాంబూలంలో పెట్టి అందించడానికి ఎంతగా ఎదురు చూశానని ఏమైంది భగవంతుడు నాలుకకి కత్తిపేట కన్నా ఎక్కువ పదునిచ్చాడు మీ లీవ్ మీ వదిలేయ్ అన్నది నేనేనా ఏది నా ఫోను అతన్ని వచ్చేయి సంజు వచ్చేయ్ ప్లీజ్ నన్ను క్షమించు అని ఏడిస్తే వచ్చేస్తాడా ఎక్కువ దూరం వెళ్ళి ఉండడు అంతలోనే అహం తన జూలు విధిల్చి శివంగిలా లేచింది అతను నన్ను శాలినితో పోల్చి మాట్లాడాడు ఇది మొదలు ప్రతిసారి శాలిని ఇలా చేయదు అలా చేయదు చాలా మంచిది దేవత అని చెప్తుంటే నేను ఎలా భరించాలి అది నా స్నేహితురాలతో పోల్చి దాని గొప్పతనం ముందు నా అల్పత్వం చూపిస్తుంటే ఎలా ఓర్చుకోవాలి ప్రేమ మనస్సుకి సంబంధించినది కోరిక శరీరానికి సంబంధించినది కానీ నా అహం నా వ్యక్తిత్వానికి సంబంధించింది కదా అలా సోఫాలోకి జారి సెల్ మోగుతుందేమో మోగితే బావుండు అని చూస్తూనే ఉన్నా అది మోగలేదు ఇక్కడ తలుపు వెయ్యగానే అతని మనసులో ఉన్న నా బొమ్మకి బోల్టు పెట్టేసి ఉంటాడు అది మొదలు నేను జీవించడం మానేసి బ్రతకడం మొదలు పెట్టాను ఫేషియల్ చేసి ఎన్ని రోజులైంది షాపింగ్కి వెళ్ళి డ్రెస్సెస్ కొనుక్కుని ఎన్నాళ్ళయింది ఇష్టమైన వంట చేసి ఎన్ని నెలలయ్యింది ఇలా దగ్గర ఫ్రెండ్స్ అడుగుతుంటే నా పెదవుల మీద నిర్వేదమైన చిరునవ్వు వెలుస్తోంది ముఖేష్ పాటలు వినాలనిపిస్తోంది జగ్జీత్ సింగ్ గజెల్స్లో పెయిన్ మనసుకి సవ్వనగా ఉంది దుపట్టా వెలసిపోయింది ఇది వేసుకోవచ్చా ఇది వేసుకొచ్చావేంటి అని జయశ్రీ తన కొడుకు బర్త్డే పార్టీలో అడిగితే గాని నేను గమనించలేదు ఆ తర్వాత అసలు పార్టీలకే వెళ్లడం మానుకున్నాను పగలంతా ఆఫీస్లో ఎలాగో అలా గడిచిపోయినా రాత్రులు అతని సెల్కి ఫోన్ చేయడానికి మనసు తెగమ్ముండితనం చూపించేది చాలాసార్లు చేసి అతను హలో అన్నాక కట్ చేశాను సంజు ఫోన్ చేసి మాట్లాడు మందారా మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం తప్పులేదు అన్నాడు నాకు ఫ్రెండ్స్ చాలామందే ఉన్నారు ఉక్రోషంగా చెప్పాను నీకు నా ఫ్రెండ్షిప్ వద్దా అన్నాడు వద్దు అని పెట్టేశాను ఆ తర్వాత వెక్కి వెక్కి ఏడ్చాను అతను స్పర్శించిన శరీరం చుంబించిన పెదవులు నా తనువులోంచి ఊపిరి మొత్తం పీల్చేస్తున్నట్లుగా ఎంత గట్టిగా పెదవులని తన పెదవులతో బంధించి పీల్చేవాడు అతని చెయ్యి సోకని భాగాలున్నాయా నా తనువులో నా చెవి కొస ముక్కు చుంబక చుబుకం మెడ వెనుక వేలికొసలు పాదాలు అన్నింటినీ ముద్దు పెట్టుకుంటుంటే ఛ అక్కడ ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా అనే పాదాలు వెనక్కి లాక్కుంటే అసలు ముద్దు పెట్టుకోకూడని ప్రదేశం ఏదీ లేదు రొమాన్సులో అని చెవిలో మంద్రంగా గుసగుసగా నా శరీరం నా అధీనం తప్పి తన అధీనంలోకి వెళ్ళేలాగా చేసి ఎంతటి అల్లరి ఎంతటి సౌకుమార్యం ఎంతటి మొరటుతనం ఎంతటి కవ్వింపు ఎంత లాలన అన్నీ ఒక్కొక్కటిగా లోయల్లోకి జారిపోతున్నట్లు నింగిలోకి రెక్కలొచ్చి ఎగిరిపోతున్నట్లు తనువంతా దూది పింజల తేలికై కనురెప్పులు మోయలేనంత భారమై మగతలో వాలిపోతూ అతని వేళ్ల రాపిడికి తనువంతా గమకాలు పలికి రాగర తరంగిణై రసరాజ్యాలు ఏలి శృంగారసీమలో పట్టాభిషిక్తమై సిగ్గు బట్టలతో పాటే దూరమై కైపు అతని నాలిక ద్వారా ఒంటికి ఎక్కి ఎక్కడెక్కడో గిలిగింతలు వడలంతా తుళ్లింతలు ప్రతి రాత్రి పొగిలి పొగిలి ఏడ్చేలా శరీరం ఎదురు తిరిగేది బ్రేకప్ చాలా నరకం కదు నీతో కాఫీ తీసుకొచ్చి ఇస్తూ అడిగింది నరకం ఇంత బాధగా ఉంటుందంటావా అనాలోచితంగా అడిగాను ఆమె ముందుకు వంగి నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఒకసారి ట్రై చేయి కలిసి ఆ కష్టాలేవో పంచుకో ఒంటరిగా ఈ బాధ పడలేవు అంది దయగా ఇది నేను కోరుకున్నానా నేను వద్దంటే పోవడానికి ఆ రాత్రి అతనే నిర్దయగా భోజనమైనా చేయకుండా నా మదిలోంచి గదిలోంచి నడిచి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇది సరిచేయడం నా ఒక్కదాని వల్ల అయ్యే పనా అన్నాను లాభం లేదు నీతు అతను ఎంచుకున్న దారి అది శాలిని అతనికి తగిన జోడి అని ఇప్పటికైనా తెలుసుకున్నాడు పోని అదైనా సుఖపడని అన్నాను ఇంకేం సినిమాలోలా శోభనానికి వెళ్ళి శాలిని తయారు చేసి గదిలోకి పంపి బాల్కనీలో స్తంభం పట్టుకుని ఏడు అంది చిరాకుగా నాకు అంత బాధలోనూ తూరుపు తెల్ల వారగానే తలుపులు తీసి తీయగానే చెప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు మన శ్రీవారి ముచ్చట్లు అనే పాట గుర్తొచ్చింది కాఫీ చేదుగా అనిపించి వదిలేశాను శాలినితో కూడా ఇవన్నీ చేస్తాడా సంజు అన్న ఆలోచన వచ్చింది ఎందుకు చేయడు భార్యతో కాకపోతే ఇంకెవరితో చేస్తాడు అది రేపు పెళ్ళయ్యాక సిగ్గు లేకుండా నాకు ఫోన్ చేసి మందు సంజు ఏమో అనుకున్నా కానీ ఎమా రొమాంటిక్ తెలుసా అబ్బా ఏం మాట్లాడతాడో తెలుసా మన దగ్గర రహస్యాలు ఎందుకు కానీ అసలు అతను రాత్రి అయితే అని తన బెడ్రూమ్ సీక్రెట్స్ చెప్పేస్తుంటే నేను ఎలా భరించాలి అందుకే శాల్నీతో కట్ చేశా దూరం అయిపోయా నా ఆలోచనల్లోనే నేను అల్కా ఇంటి డోర్ బెల్ మ్రోగించాను అల్కా తలుపు తీసి దే ఖోనాయే మందారా ఆంటీ అని తన వెనుక నిలబడ్డ చిన్న పాపతో చెప్పింది నేను రెండు చేతులు చాపి దీపు అని ఎత్తుకున్నాను అల్కా నన్ను కౌగిలించుకుంది ఎలా ఉంది ఆఫీసు అడిగాను లోపలికి వస్తూ మీరు హైదరాబాద్ వెళ్ళిపోయాక సునాయాసంగా ఉంది అని చెప్పింది అని నవ్వింది మీరు హైదరాబాద్ వెళ్ళిపోయాక సూనా సూనాగా ఉంది అని నవ్వింది అల్కా దీపు నా చేతుల్లోంచి గింజుకుని తన ఆట బొమ్మల వైపు పరిగెత్తి ఊ కేట్ చైకిల్ అని తన కైటు సైకిల్ ఒక్కొక్కటే తీసి నాకు చూపిస్తున్నాడు ఏబిలో నా చేతిలో ఉన్న ప్యాకెట్ ఓపెన్ చేసి కీ ఇస్తే వెళ్ళే కారు బొమ్మ తీసి బయట పెట్టి కీ ఇచ్చాను దీపు ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టాడు దీపు ఆంటీకో హంటా డమ్టా బోల్ బేటా అంటూ అల్కా వాడి ప్రతిభ పాటవాలు ప్రదర్శనకు పెట్టేసింది దీపు రైమ్స్ చెప్తుంటే చప్పట్లు కొట్టాము మధ్యలో అల్కా టీ బిస్కెట్స్ చిప్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చి మధ్యలో పెట్టింది దీపు అలసిపోయాక మేము టీ టీ తాగుతూ మాట్లాడుకున్నాము శాలిని సంగతులు ఏమైనా తెలిసాయా అని అడిగింది తల అడ్డంగా ఊపాను సానుభూతిగా నా భుజం మీద చెయ్యి వేసింది శాలిని సంజు జర్మనీ వెళ్తున్నట్లు నాకు ఫోన్లో చెప్పింది అంది అల్కా ఆఫీస్ విషయాలు చెప్పు టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాను హైదరాబాదులో నువ్వు అమ్మ వాళ్ళింట్లో ఉండడం లేదా అని అడిగింది లేదు అన్నాను వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారా అంది ఒంటరిని నేను వాళ్ళు కాదు అన్నాను కలిసి ఉండమని వాళ్ళు అడగలేదా అని అడిగింది కష్టం ఓ వయసు వచ్చాక అమ్మా నాన్నలతో కలిసి ఉండడం కుదరదు అన్నాను బట్ ఇంకా మన ఇళ్లల్లో అని చెప్పబోయింది నవ్వేశాను భోజనం చేద్దాం పదా దీపును పడుకోబెట్టి వచ్చి అంది నేను లేచి తనకు టేబుల్ మీద గిన్నెలు పెట్టడంలో హెల్ప్ చేశాను దమ్ ఆలు రోటీ పాలక్ పనీరు జీరా రైస్ రైతా గులాబ్జాము చేసింది ఎందుకు ఇన్ని అని అడిగాను ఒక్కదానికి రోజు ఎలాగూ సింపుల్గానే చేసుకుంటాగా అంది పెళ్లి చేసుకోమని అమ్మ వాళ్ళు బలవంతం చేయడం లేదా అని అడిగింది నన్ను చేస్తారు అందుకే నేను వెళ్ళను అన్నాను శాలిని కూడా సెటిల్ అయినట్లే నువ్వు కూడా అంది అల్కా అన్నాను విసుగ్గా అల్కాని అంకుల్ పోయాక కొన్నాళ్ళు దీది అన్నాను కానీ స్నేహంతో దగ్గరై నా ఆఫీసులో ఉద్యోగం వేయించాక అల్కా అంటున్నాను నీకు తెలుసుగా శాలిని శాలినీ సంజయ్ దగ్గరైన పరిస్థితులు ఆ సమయంలో సంజయ్ చాలా హెల్ప్ అయ్యాడు శాలినీకి నిజంగా అతని దేవుడు అన్నది వద్దు అల్కా అతని గురించి వద్దు ఇంకేదైనా మాట్లాడు అన్నాను సినిమా చూద్దామా రిమోట్ చేతిలోకి తీసుకుంటూ అంది ఏదో లవ్ స్టోరీ చాలా బోర్గా అనిపించింది అసలు ఈ లవ్ అనేది ఎంత వేస్ట్ సబ్జెక్టో ప్రపంచంలో అన్నాను అల్కా కనీ కనపడనట్లు నవ్వింది నాకు రెండుసార్లు దూరమైంది ఏం చెప్పమంటావు అని అడిగింది యు ఆర్ లక్కీ నీకు దీపు ఉన్నాడు అన్నాను అవును వాడు లేకపోతే ఏమైపోయేదాన్నో అసలు ఆయన అందుకే నాకు కలిశారేమో అంది కళ్ళు చెమర్చగా ఆమె భుజం తట్టాను నేను బయలుదేరతా అని లేచాను రాత్రికి ఉండొచ్చుగా అంది లేదు మార్నింగ్ నేనున్న హోటల్లోనే సెమినార్ ఫోన్ చేస్తా అని లేచాను ఒక్క నిమిషం అని అల్కా లోపలికి వెళ్ళి ఒక ప్యాకెట్తో వచ్చింది చూడు ఈ కలర్ నీకు బాగుంటుంది అని శారీ ఇచ్చింది ఎందుకు ఇవన్నీ అని అన్నాను ఆడపిల్ల ఇంటికి వస్తే ఒట్టి చేతులతో పంపిస్తానా నాకు శాలిని ఎంతో నువ్వు అంతే కూతురు వరుస చెప్పింది ఓకే తీసుకుని ఆమెను హక్ చేసుకుని దీపుకి ఇవ్వు అని బయటకు నడిచాను శాలిని సంజు ఏ పరిస్థితుల్లో దగ్గరయ్యారో తెలుసుగా అన్న అల్కా మాటలు గుర్తొచ్చాయి కొన్ని మర్చిపోదామనుకున్నా మరుపు రావు కొన్ని గుర్తు చేసుకుందామన్నా గుర్తురావు ఓకే పదమూడవ భాగం ఇక్కడితో ఆపేద్దాం పద్నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ